లిక్కర్ స్కామ్ కేసులో అంతా కేసీఆర్ కు తెలిసే జరిగిందంటూ వస్తున్న ఆరోపణలన్నీ అసత్యాలని కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు అంటున్నారు. ఈరోజు కవిత బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఈడీ కేసీఆర్ పేరు ప్రస్తావించలేదంటున్నారు న్యాయవాది మోహిత్ రావు. ప్రస్తుతం న్యాయవాది మోహిత్ రావు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఇక్కడ కూడా పేపర్ మీద పెట్టండి, వాళ్ళు ఏది ఓవరాల్ గా చెప్పరు. అండ్ దిస్ వాస్ ఫైల్డ్ 2 డేస్ బ్యాక్, సో ఎటువంటి డెవలప్మెంట్ లేదు. అదంతా తప్పుడు ఇన్ఫర్మేషన్. అది అసలు కవిత గారికి ఇన్ఫర్మేషన్ లేదు, ఇన్వాల్వ్మెంట్ లేదంటే ఇంకా వాళ్ళ ఫాదర్ మీదకి వెళ్ళడం అనేది నిజంగా దురదృష్టకరం. ఇది అది మాకు తెలియదు అండి, ఎట్లొచ్చిందో తెలియదు, బట్ దట్ ఈస్ రాంగ్. సో ఇంటెన్షన్ కొంతమంది కావాలని చెప్పి బుడిద జల్లాలనే ప్రయత్నం కూడా చేస్తారు. సో వి రిక్వెస్ట్ ఎవ్రీవన్ నాట్ టు షో దిస్, నాట్ టు షో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ది మీడియా ఛానల్స్. ఎందుకంటే అది టోటల్గా అది చాలామంది ఎంతోమంది చూస్తారు రోజు న్యూస్ ఛానల్స్. సో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఐ కైండ్లీ రిక్వెస్ట్ ఎవ్రీబడి ఇట్లాంటివి తప్పు వార్తలు మీరు ఒకసారి చూసుకోండి, ఒకటి రెండు సార్లు చూసుకుని మీరు పోస్ట్ చేయండి ఏది చేసినా కూడా. సో ఇట్లాంటి తప్పుడు వార్తలు ఇవ్వకండి. మాకు వస్తుందని పక్క నమ్మకం ఉందండి. మాకు ఇక్కడ హైకోర్టులో వస్తుందండి, వీ హ్యావ్ హోప్. కోర్ట్ పేషెంట్ హియరింగ్ ఇచ్చింది మాకు, వి హోప్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. లిక్కర్ స్కామ్ కేసులో అంతా కేసీఆర్ కే తెలిసి జరిగిందంటూ వస్తున్న ఈ ఆరోపణలన్నీ అసత్యాలంటూ కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు అంటున్నారు. ఈరోజు కవిత బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఈడీ కేసీఆర్ పేరు ప్రస్తావించినట్టు వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని ఆయన చెప్తున్నారు. అసలు ఈడీ కేసీఆర్ పేరు ప్రస్తావించలేదు అని న్యాయవాది మోహిత్ రావు అంటున్నారు. ఇప్పుడు ఏదైతే మాటలు వింటున్నామో కేసీఆర్ కి సంబంధించి లిక్కర్ స్కామ్ లో ఆయన తెలిసే జరిగింది అంటూ జరుగుతున్న వార్తలన్నీ ఆయన ఖండిస్తున్నారు, అవి అవాస్తవమని న్యాయవాది మోహిత్ రావు అంటున్నారు.